మరియులు నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారి 11వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ప్రస్తుతం శ్రీకాకుళం పట్టణంలో మాజీ శాసనసభ్యురాలు అమ్మ లక్ష్మీదేవి గారి ఆధ్వర్యంలో శ్రీకాకుళ పట్టణ క్యాడర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నింటికీ కూడా పూలమాలలు వేసి ఎర్రనాయుడు గారిని మరొకసారి స్మరించుకుంటున్నాం. ఎర్రనాయుడు గారు మర్చిపోలేనటువంటి వ్యక్తి. సుమారు 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయకుండా నిత్యం ప్రజల కోసమే జీవిస్తూ ప్రజల్లో చిరస్మరణీయమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఈరోజు చనిపోయి 11 సంవత్సరాలైనా సరే ఇప్పటి వరకు కూడా ఆయన తాలూకు జ్ఞాపకాలు పదిలంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గుండెల్లో నెమరు వేసుకుంటున్నారనంటే ఆయన ఏ రకమైనటువంటి ప్రభావం ప్రజల మీద, పార్టీ మీద, కుటుంబ సభ్యుల మీద చూపించారనేది మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాల్లో ఈరోజు చూస్తున్నాం, అవకాశం దక్కితే పదవుల కోసమో వాళ్ళ సొంత వ్యక్తిగత అవసరాల కోసమో పార్టీలు మారడం లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేయడం నేటి రాజకీయం అయితే ఎర్రనాయుడు గారు ఏనాడు ఏ ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించలేదు. ఆయన తాలూకు అవసరం కోసం కానీ ఆనాటి సందర్భాల్లో కానీ ఎప్పుడు పార్టీలు కూడా మారలేదు. నిత్యం కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకుంటూ ఒకే పార్టీతో ఎప్పుడు కూడా నడవాలనే ఆలోచనతో స్ఫూర్తిదాయకమైనటువంటి రాజకీయాన్ని మా అందరికీ కూడా అందజేశారు. ఈరోజు వాళ్ళ తాలూకు కుటుంబ సభ్యులుగా నేను కానీ బాబా అచ్చెన్నాయుడు గారు కానీ మా అక్క భవానీ గారు రాజమండ్రిలో ఎమ్మెల్యేగా అయ్యారు. మేము ముగ్గురం కూడా ఈరోజు ఈ స్థానాల్లో ఉన్నామనంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఎర్రనాయుడు గారు, ఆయన తాలూకు రాజకీయం, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో, ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో వాళ్ళ కుటుంబ సభ్యులుగా మేము పోటీ చేసిన మమ్మల్ని కూడా ఆదరించి ఈరోజు గెలిపించారు. కాబట్టి ఆ బాధ్యత ఈరోజు చాలా పెద్ద ఎత్తున మా కుటుంబ సభ్యుల మీద ఉంది. మేము కూడా అదే రకంగా ఎర్రనాయుడు గారి తాలూకా రాజకీయాన్ని పదిలంగా ఉంచుతూ ఎక్కడా తప్పు చేయకుండా ప్రజలకి వీలైనంత వరకు కూడా సేవ చేసి ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో మేము కూడా కష్టపడి పనిచేస్తున్నాం. ఎర్రనాయుడు గారి తాలూకా ఆశయాల్లో అతి ముఖ్యమైనటువంటిది ప్రతి ఎకరాకి కూడా సాగునీరు ఇవ్వాలి, ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో ఆ కార్యక్రమం చేయాలని ఒక జీవిత ఆశయంగా పెట్టుకొని పనిచేశారు. అందుకనే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు ఈ జిల్లాలో ఇరిగేషన్కి సంబంధించినటువంటివి చేశాం. వంశధార ప్రాజెక్టు పూర్తి చేయాలని, అలాగే ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేయాలని, లేకపోతే ఇక్కడ శ్రీకాకుళం దగ్గర ఉన్నటువంటి బైర్దేశ గడ్డ లాంటి కార్యక్రమాలు, ఎన్నో చిన్న కాలువల దగ్గర నుంచి పెద్ద ప్రాజెక్టుల వరకు శ్రీకాకుళం జిల్లాలో అవసరమైనటువంటి అన్నింటినీ కూడా పునాదులు వేశాం, పూర్తి చేశాం, ఎన్నో కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెట్టాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పరిపాలన చూసుకుంటే 4.5 సంవత్సరాల తర్వాత రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు పంటలు ఎండిపోయి కాలిపోయేటటువంటి పరిస్థితి వస్తే ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రభుత్వం నుంచి స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఇటువంటి సందర్భంలో రైతులకి మేము హామీ ఇస్తున్నాం, మీ తరఫున మేము పోరాడతాం. మళ్ళీ రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. రైతులకే పెద్దపీట వేసి ఈ శ్రీకాకుళం జిల్లాని సస్యశ్యామలం చేస్తామన్నది కూడా తెలియజేసుకుంటున్నాం. మరొక విషయం ముఖ్యంగా చెప్పాల్సినటువంటిది, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎర్రనాయుడు గారు పుడుభుజంలా ఉండేవారు. ఏ సమస్య వచ్చినా సరే ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ సమస్య గురించి ప్రస్తావించినా, ఏ బాధ్యత అప్పచెప్పినా సరే తూచా తప్పకుండా ఎర్రనాయుడు గారు పాటించేవారు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి మీద అంత అభిమానమైంది, అంత నమ్మకం. అటువంటి వ్యక్తిగాని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఎర్రనాయుడు గారు సుదీర్ఘకాలం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏ రకంగా పనిచేశారో మన అందరికీ కూడా తెలుసు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు చిత్రహింసలు పెడుతుంది ఈ యొక్క ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ప్రజల నుంచి దూరం చేయాలని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతుందో ప్రతిరోజు మనం చూస్తున్నాం. ఆఖరికి తెగించి అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్బంధించారు. లీగల్గా పోరాటం చేస్తున్నాం, జైలు నుంచి ఏ రోజైనా సరే బయటకు వస్తారనే నమ్మకం అందరి దగ్గర ఉన్నప్పుడు ఈరోజు మళ్ళీ ఇంకేదో ఒక రకంగా ఇరికిద్దామనే ఆలోచనతో కేసుల మీద కేసులు మళ్ళీ పెడుతున్నారు. ఎక్కడ న్యాయం అండి ఇది? అంటే ఇది స్పష్టంగా ప్రజలకు కూడా అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తప్పు చేయలేదు, కేవలం కక్షపూరితంగా జనాల దగ్గర నుంచి ఆయన్ని దూరం పెట్టాలనే కేసుల మీద కేసులు పెట్టేటటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చారు. నిన్న బెయిల్లో ఇంటర్ఇమ్ బెయిల్లో మనం చంద్రబాబు నాయుడు గారిని బయటికి తీసుకొని రాగలిగాం. సుప్రీంకోర్టులో కూడా ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందనేటటువంటి నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఛాలెంజ్ చేస్తున్నావు, నీ భయంతో చంద్రబాబు నాయుడు గారిని ప్రజల నుంచి దూరం చేయడానికి నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకున్నా సరే మేమందరం కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. ఇది బ్రహ్మదేవుడు కూడా ఈ యొక్క రాతను ఇంకా
మార్చలేరన్నటువంటి సంగతి ప్రజల నుంచి ఈరోజు స్పష్టమవుతుంది. ఎందుకనంటే నిన్ననే మీరు చూశారు జైలు నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినప్పుడు ఆ ఆదరణ మన జీవిత కాలంలో ఏ నాయకుడికైనా మనం చూసామండి. తప్పు చేశారేమో అని అరెస్ట్ చేసినటువంటి నాయకుడు బెయిల్ మీద బయటకు వస్తుంటే రాత్రి పూట కూడా పడుకొని రోడ్డు మీద పడుకొని చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ కోసం వేచి చూసి 2 గంటలకి 3 గంటలకి 4 గంటలకి కూడా కళ్ళల్లో కన్నీరు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని స్వాగతం పలుకుతూ మీతో మేము ఉన్నాం బాబు గారు మీరు ముందుకు నడవండి అని ధైర్యంగా ప్రజలు ఈరోజు చెప్పే పరిస్థితికి వచ్చారనంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం తెలుగు ప్రజలకు ఉందో మన అందరికీ కూడా తెలుస్తుంది. అదే రకంగా హైదరాబాద్లో కూడా ఆయన వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా కాస్త కూడా తగ్గకుండా హైదరాబాద్లో ఇప్పుడు చెప్తున్నా ఏమో కంటెస్ట్ చేయకపోవచ్చేమో తెలంగాణలో, అంటే రాజకీయంగా అక్కడ కంటెస్ట్ చేయకపోయినప్పటికీ కూడా ప్రజల నుంచి ఆ స్పందన చూడండి. అంటే రాజకీయాలకు అతీతంగా, పరిస్థితులకి, సందర్భాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలందరికీ కూడా మేలు చేశాడు. అడగకపోయినా ఎన్నో కార్యక్రమాలు ఆయన సమక్షంలో మా అందరికీ కూడా జరిగాయి. ఆ సానుభూతి, ఆ నమ్మకం మేము తెలియజేసుకుంటామని స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇది గెలుపుకి ఒక శుభసూచకంగా మనం అందరం కూడా భావించవచ్చు. కాబట్టి కేసుల వల్ల ఏదో తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయిందనో వీక్ అయిపోయిందనో అన్నటువంటి మాట ఎక్కడా కూడా రావట్లేదు. కేసులు పెట్టడం వల్ల ఇంకా తెలుగుదేశం పార్టీ తాలూకా బలం మరింత పెరిగిందనే చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్ ఈరోజు చేసుకుంటున్నాడు. కాబట్టి మరింత ధైర్యంగా మేము పనిచేస్తాం. ఎర్రన్నాయుడు గారి తాలూకా ఆశయం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని, ఆ ఆశయం కోసం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేసి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని మళ్ళీ మేము గెలిపించాం.